నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూక్ అన్నారు. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా భైంసా పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. అనంతరం భైంసా మండలంలోని దేగాం గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని సందర్శించారు. గత ఏడాది కరోనాతో పాటు డెంగీ కేసులు బాగా పెరిగాయని కలెక్టర్ తెలిపారు. ఈ సంవత్సరం డెంగీ ప్రబలకుండా పల్లెలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భైంసా మున్సిపాలిటీ అలానే భైంసా మండలి చెందిన కొన్ని గ్రామాలు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో హరితహారంతో పాటు తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణంలో ఇనాగ్రేట్ చేయబోతున్నాము. దాంట్లో మన జిల్లాలో మండలాలకి 2 చొప్పున జూన్ 2 రోజు ఇనాగ్రేషన్ కంప్లీట్ అయింది. అలానే ఇతర ప్లేసెస్లో హ్యాబిటేషన్ ఒకటి చేయాలని మన జిల్లాలో దాదాపు 500 పైన ఎక్కువ టార్గెట్ తీసుకోవడం జరిగింది. అలానే భైంసాలో 31 ప్లేసెస్లో మనము ఐడెంటిఫై చేసినాము. దీంట్లో అన్నింటిలో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ పూర్తయింది. అలానే కొన్ని క్రీడా ప్రాంగణంలు ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాయి. దాంట్లో ఈ ఊళ్ళో దేగాంలో ఉన్న ఒకటి ఈ క్రీడా ప్రాంగణము దాదాపు మొత్తం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. రాబోయే వారంలో ఇది మనం ఇనాగ్రేషన్ చేసుకుంటాము. అలానే పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో పారిశుభ్రత వచ్చిన సీజనల్ డిజీజెస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము. లాస్ట్ టైం మనము సీజనల్ డిజీజెస్లో కరోనాతో పాటు మనకు డెంగీతోని చాలామంది ఎఫెక్ట్ అయినారు. సో ఈసారి అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి మీ ఇంట్లో లేదా